కర్మయోగి పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు సెప్టెంబర్ 2న బాపట్లలో ఆయన జన్మించారు పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ లో భాగంగా పలువుళ్ళలో పవన్ కళ్యాణ్ విద్యాభ్యాసం సాగింది అన్నయ్య చిరంజీవి హీరోగా నిలదొక్కుకున్నాక పవన్ కళ్యాణ్ కుటుంబంతో పాటు చెన్నై వెళ్లారు తర్వాత హైదరాబాద్ కి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ కి చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ ఉండేది ఈ క్రమంలో ఆయన మదిలో రాడికల్ ఆలోచనలు పుట్టాయి చెగువేరా వంటి విప్లవకారుల స్ఫూర్తితో నక్సలిజం వైపు అడుగులు వేద్దామని ఆలోచనలు కలిగాయి ఒక దశలో గన్ పట్టుకుని ఉద్యమం వైపు నడవాలని అనుకున్నాడు ఈయన చదివిన పుస్తకాలు సామాజిక స్పృహ ఈ ఆలోచనలకు కారణమయ్యాయి అన్నయ్య మెగాస్టార్ హీరో అయినా కూడా పవన్ కళ్యాణ్ హీరో కావాలని అనుకోలేదు కేవలం వదిన సురేఖ ప్రోద్బలంతో హీరో కావాల్సి వచ్చింది కళ్యాణ్ బాబు చూడడానికి చాలా అందంగా ఉంటాడు నటుడిని చేస్తే సక్సెస్ అవుతాడని సురేఖ చిరంజీవికి సూచించడంతో ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయి హీరో అయ్యాక కూడా పబ్లిక్ లో డాన్సులు చేయడం ఇబ్బంది అనిపించింది సుస్వాగతం తర్వాత ఇక సినిమాలు చేయకూడదు అనుకున్నారు పవన్ కళ్యాణ్ సక్సెస్ కి ప్రధాన కారణం ప్రత్యేక శైలి సాధారణంగా వారసులు తమ గాడ్ ఫాదర్స్ పేరు వాడటం మేనరిజం అనుకరించడం చేస్తారు అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ తనదైన మేనరిజం డెవలప్ చేశారు తన సినిమాల్లో పాటలు ఫైట్స్ కొన్ని సన్నివేశాలు ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకులకు సూచించేవారు తొలి ప్రేమ బద్రి ఖుషి చిత్రాలు పవన్ కళ్యాణ్ ని స్టార్ ని చేశాయి పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ పట్ల అమిత ఆసక్తి ఉండేది కరాటేలో ఆయనకు బ్లాక్ బెల్ట్ ఉంది ఈ మక్కువ తీర్చుకునేందుకు ఆయన ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు మార్షల్ ఆర్ట్స్ మనసు శరీరం మీద అదుపు సాధిస్తాయని ఆయన నమ్ముతాడు ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని పవన్ గట్టిగా నమ్మారు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి యువరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు నెరవేర్చారు టీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు ఇప్పటి రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమని 2014లో జనసేన పార్టీని స్థాపించారు ఒక రాజకీయ పార్టీని నడపడం అంత సులభం కాదు అందుకు కొంత నిధి అవసరం అందుకే పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇచ్చారు 2020 నుండి పవన్ కళ్యాణ్ చిత్రాలు చేస్తున్నారు అటు రాజకీయంగా ప్రత్యర్థులను ఎదురిస్తూ ఇటు సిల్వర్ స్క్రీన్ పై అభిమానులను అలరిస్తున్నారు 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈయన అడుగులు పడుతున్నాయి ఈసారి ఎన్నికల్లో జనసేన అద్భుతం చేయడం ఖాయమే అన్న మాట వినిపిస్తుంది హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ Subscribe to JK TV. Please subscribe to JK TV. Subscribe to JK TV. Hi, andarki namaskaram. Please subscribe JK TV. Andarki namaskaram. Please like, share and subscribe JK TV. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా JK TV ని సబ్స్క్రైబ్ చేసుకోండి.